రమ్య, నేను తిరువూరు శ్రీవాహిని కాలేజ్ నుంచి వచ్చాను. బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రతిపాదన మొదటిగా ఎవరు తీసుకొని వచ్చారు? ఆ ప్రస్తావన రాగానే మీ మనసులో ఉన్న రియాక్షన్ ఏంటి? అన్న సీతాకోక చెలికి లేవు ఎగురుతున్నాయి చూడండి చుట్టూరా. చెప్పమంటారా, నాది బ్రహ్మీది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా. కానీ ముద్దల మామయ్య దగ్గర అంత సాహసం చేసేవాడిని కాదులే. ఇంట్లో అమ్మ నాన్నగారు ఒక వెకేషన్కి వెళ్తే వాళ్ళు అప్పుడు చెప్పారు ఇట్లా అనుకుంటున్నా నీ అభిప్రాయం ఏంటి అని. ఇంకా మన అభిప్రాయం మీకు తెలుసు కదా. సో వాళ్ళు ముద్దల ప్రతిపాదించారు, ఎస్ అని ఆనాడు అనుకున్నాం, బ్రహ్మణి కూడా ఒప్పుకుంది, రెస్ట్ ఇస్ హిస్టరీ. థ్యాంక్ యూ. మొత్తం మీటింగ్ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే ఈ సీరియస్నెస్ అంతా చెల్లి ఒక చిన్న ప్రశ్నతో తేల్చి అలా అవతల పాడేసిందండి. అన్న కూడా అలా 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 రొమాంటిక్ మూడ్లోకి అలా ఓ డ్యూయట్ మూడ్లోకి అలా వెళ్ళి అలా తీసుకొచ్చారు. అంటే యోగాలో మొదలుపెట్టిన ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసే అన్నకు కూడా ఈ రోజున మీరు ఒక ఉపశమనాన్ని ఇచ్చారు. మీ అందరు కూడా ఈ పార్టీ కార్యకర్తగా మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఆహ్లాదకరమైన ఈ వాతావరణం అయితే ఇంకెవరైనా ఉన్నారండి? ప్రశ్న ఇక్కడ చెల్లి చెప్పమ్మా. మైక్ ఉంటా చూడండి, మైక్ ఉంటా చూడండి. హాయ్ అన్న, నా పేరు శ్రీలక్ష్మి వట్టుగుటి, మాది పొన్నూరు నియోజకవర్గం. అన్న మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఎవరు లేరనైతే చెప్పకండి. చెల్లి ఇప్పుడు ముద్దల మామయ్యతో యుద్ధం ప్రకటి చేసింది తరపున. అమ్మా అందరిలాగా నాకు కూడా చాలా క్రషెస్ ఉండే. అనవసరంగా ఇప్పుడు పేర్లు చెప్తే ఈ 5 రూపాయలు పేటీఎం బ్యాచ్ ఉంది కదా, అనవసరంగా వెళ్ళి ట్రోల్ చేస్తారు. మురిగే కుక్కలు ఎప్పుడు మురుగుదనం ఉంటాయన్నా, వాళ్ళ మనబడి చూడండి. కానీ ఒక విషయం చెప్పగలుగుతా, కాలేజీలో ఉన్నప్పుడు చేయాల్సిన ఏదో పనులని చేశా, స్కూల్లో ఉన్నప్పుడు కూడా చేయాల్సిన ఏదో పనులు చేశా, చేయాలి కదా. ఏమంటారు ఇక్కడ, కాలేజ్ లైఫ్ అంటే కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలా? అందుకే చెప్పా నాది కాలేజ్ లైఫ్ జగంది జైల్ లైఫ్ అని. కాలేజీలో అలా అలా ఉండటం అనేది అలా ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు. అలా లేకపోతే రాక్షసన్ సినిమాలో క్రిస్టోఫర్ తెలుసు కదా మీకు, క్రిస్టోఫర్ ఎవరంక చూడ్డు, క్రిస్టోఫర్ అంకే ఎవడో చూడ్డు. కాబట్టి అమ్మా కొన్ని ప్రశ్నలు చాలా సీరియస్ డేంజరస్ గా అడుగుతున్నారు. అన్న బయట చేసి యుద్ధాలు చాలు, మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ యుద్ధాలు పెట్టేలాగా అడగండి. దయచేసి కొంచెం ఆలోచించి అడగండి అన్న. మైక్ ఉంటా చూడండి, మైక్ ఇస్తాను, మైక్ ఇస్తారు చూడండి. నెక్స్ట్ ఎవరమ్మ? హలో అన్న, మైక్ అక్కడ ఉందండి, మైక్ అక్కడ ఉంది చూడండి. చెప్పు. నా పేరు గంట లారి, ఈపూర్ మండలం వినుకొండ నియోజకవర్గం మాది. అన్నయ్య లీడర్ సినిమా చూసావు కదా, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడపిల్లకి న్యాయం చేయలేని పదవి ఉంటే ఎంత పోతే ఎంత అని. మీరు ఈ సంఘటన ఎదుర్కొన్నారా? అమ్మా ఈరోజు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఎన్నికల ముందలేదు అన్నాడు కదా, ఏమన్నాడు? గనకనా సైకో జగన్ ముందు వస్తాడని. ఈరోజు ఇట్లానా నా గుర్తులేదు ఎట్లా, అరే భలే చెప్తున్నాడు తమ్ముడు అంకల్ ఇట్టి.
ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఏకంగా అనంతపూర్ జిల్లాలో ఎస్సీబి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ని వైకాపా నాయకుడు వెళ్ళి బట్టలు పట్టుకుని బయటికి ఈడ్చుకుని తీసుకెళ్లాడు. ఏమైంది జగన్ అని అడుగుతున్నా, ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా. రమ్యపై దాడి జరిగినప్పుడల్లా మిస్బాని 10వ తరగతి పాప వైకాపా నాయకులు హెరాస్ చేస్తే ఆమె ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. అక్కడికి వెళ్ళా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అక్కడ ఏకంగా హజీరాబీ అని ఒక ముస్లిం మైనారిటీ చెల్లమని వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే అక్కడ కూడా వెళ్ళలేదు ఈ జగన్. ఏం బాధేస్తుంది, రోజుకు ఒక మానభంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది, కానీ పట్టించుకునే ప్రభుత్వం లేదు. ఏమనంటే దిశ చట్టం అని బిల్డప్ ఇస్తారు. ఇక్కడున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, అసలు దిశ చట్టమే ఉందా? ఉందా? నాకన్నా మీకే బాధ తెలుసు. ఉన్న నిర్భయ చట్టం కింద కేసులు బుక్ చేయకుండా లేని దిశ చట్టం ద్వారా కేసులు బుక్ చేస్తే ఈరోజు ఎవరైతే హత్య చేశారో, మానభంగాలు చేశారో, లేదంటే మహిళలను ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా బెయిల్ వచ్చి రోడ్ల పైన తిరిగే పరిస్థితి. అందుకెప్తున్నా, రేపు అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు గారి. బాబు గారిని చూస్తే రౌడీలు, ఇలాంటి 420లు, సొంత బాబాయిని చంపిన వాళ్ళు అందరూ భయపడతారు. 9 నెలలు ఓపిక పట్టుదల్లి ధైర్యంగా బయట తిరిగే పరిస్థితి మళ్ళీ మహిళలకు వస్తుందని ఈ సభాముఖంగా ఒక అన్నగా మీ లోకేష్ హామీ ఇస్తున్నాను.